వెల్కమ్ టు మై ఛానల్ రైస్ కెమిస్ట్రీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఏపీఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనానికి సంబంధించిన మార్గదర్శకాలు మరియు షెడ్యూల్ గురించి తెలుసుకుందాం అయితే దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాల్లో మొదటిది అసిస్టెంట్ ఎగ్జామినర్లు ఒక రోజులో నలభై జవాబు పత్రాలను మాత్రమే మూల్యాంకనం చేయాలి సంబంధిత అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన అన్ని సమాధాన పత్రాల మార్కులను స్పెషల్ అసిస్టెంట్లు లెక్కించాలి వీరిని ప్రత్యేక సహాయకులు అని కూడా పిలుస్తారు అభ్యర్థి ఏదైనా సమాధాన పత్రాలు అదనపు సమాధాన పత్రాలు అనగా ఛాయిస్ కనుక రాసినట్లయితే ఆ ఛాయిస్లో అధిక మార్కులు వేటికి వస్తాయో వాటిని మాత్రమే గణించబడాలి మిగతా వాటిని పరిగణలోనికి తీసుకోరు చీఫ్ ఎగ్జామినర్ ప్రతి అసిస్టెంట్ ఎగ్జామినర్ మూల్యాంకనం చేసిన కనీసం ఇరవై జవాబు స్క్రిప్ట్లను ధృవీకరించాలి అనగా మొత్తం అరవై జవాబు స్క్రిప్ట్లను ధృవీకరించబడాలి అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు ప్రతి అసిస్టెంట్ ఎగ్జామినర్ నుంచి కనీసం రెండు స్క్రిప్ట్లను వెరిఫై చేయాలి డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ రోజుకులో కనీసం నలభై ఐదు వ్యాలేటెడ్ స్క్రిప్ట్లను వెరిఫై చేయాల్సి ఉంటుంది క్యాంప్ ఆఫీసర్ రోజుకు కనీసం ఇరవై జవాబు పత్రాలను వెరిఫై చేయాల్సి ఉంటుంది రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులకు సమాధాన పత్రాల ఫోటోస్టాట్ కాపీలు ఇస్తారు కాబట్టి వెరిఫికేషన్ చేసేట వాల్యుయేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ మనం పైన స్క్రీన్ మీద గమనించవచ్చును కాబట్టి మూల్యాంకనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని టచ్ చేయడం ద్వారా నేను పోస్ట్ చేసేటువంటి సమాచారం వెంటనే మిమ్మల్ని చేరడానికి అవకాశం ఉంటుంది సో ఈ సందర్భంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ సజావుగా నిర్వహించడం కోసం సంబంధిత జిల్లా విద్యాధికారులందరూ ఈ సూచనలకు